అనేకానేక తగ్గుతూ పోతే 1000 సంవత్సరాల చరిత్రలో సంవత్సరానికి ఒక్కడు చొప్పునైనా అత్యద్భుతమైన వీరుడు. తెలంగాణ ఆకాంక్షలను ఎత్తిపట్టిన వీరుడు. తెలంగాణ ప్రజల ధిక్కార స్వభావాన్ని ఎత్తిపట్టిన వీరుడు. తెలంగాణ పతాకను ఎగరేసిన వీరుడు. ఇటీవలనే సోషల్ హిస్టరీ ఆఫ్ డక్కన్ అని ఒక అమెరికన్ చరిత్రకారుడు ఒక పుస్తకం ఆశ్చర్యం వేస్తుంది. ఆయన 7-8 మంది వ్యక్తులను తీసుకొని 13వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం దాకా డక్కన్లో అంటే మరాఠ్వాడ కర్ణాటక కూడా కలిసిన తెలంగాణలో ఎటువంటి దిక్కాల సంప్రదాయం వచ్చింది అని వ్యక్తులను తీసుకున్నాడు. ఆ వ్యక్తుల జీవిత చరిత్రల ఆధారంగా తాను తెలంగాణ చరిత్రను దక్కన్ చరిత్రను పునర్నిర్మించడానికి ప్రయత్నించాడు. తెలుగు నుంచి ఆయన తీసుకున్నది మొదటి వ్యక్తి ప్రతాపరుద్రుడు, రెండో వ్యక్తి సర్దార్ బాబా. సర్దార్ బాబాను కూడా మళ్ళీ అదే సర్దార్ బాబాను మనం కూడా బందిపోడలు పేరు పెట్టిండొచ్చు, ఇంకేమైనా పేరు పెట్టిండొచ్చు, కానీ ఏమిటి సర్దార్ బాబాను గురి సర్వాయి బాబడు గోరి పోయి సర్దార్ అనొచ్చు. సర్వాయి బాబడు గోరింది నా నేల మీద హక్కు నాదే మరొకటి అంగీకరించాను. తెలంగాణ వరంగల్ దక్కన్ గత 1000 సంవత్సరాలుగా ఈ ప్రకటన చేస్తూ ఉన్నాయి. ఈ ప్రకటనలో భాగమే ఈ స్వయం నిర్ణయాధికార ఆకాంక్షలో భాగమే ఈ ధిక్కార సంప్రదాయంలో భాగమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అయితే అది ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడలేదు. 1946లోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది అనే చారిత్రక కథనాలను మనమేమి నమ్మనక్కర్లేదు. దానికన్నా ముందర 30-40 సంవత్సరాల పాటు అనేక మంది చరిత్రకెక్కని మహాయోధులు సాధించారు. అట్లా తవ్వుతూ తవ్వుతూ వెలిగిపోతే బహుశా 1857లో తురేబాజ్ ఖాన్, మౌల్వీ అలావుద్దీన్ హైదరాబాద్లో నిజానికి ఒకవైపు సలార్ జంగ్, మరోవైపు అసఫ్జాహీ ప్రభువులు బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగి ఉండదలుచుకున్నారు. 1857 నాటి చారిత్రక కథనాలు చెప్తున్నాయి హైదరాబాద్ కనుక తిరుగుబాటులో చేరితే మనం భారతదేశాన్ని వదులుకోవాల్సి వస్తుంది, కనుక హైదరాబాద్ను ఎట్లాగైనా కట్టి ఉంచండి అని లండన్ నుంచి కలకత్తాకు, కలకత్తా నుంచి లండన్కు అనేక వర్తమానాలు సాగాయి. అప్పుడు ప్రభు లొంగిపోయాడు. ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి లొంగిపోయాడు, కానీ దొంగ తలుచుకోలేదు అని ప్రకటించారు తురేబాజ్ ఖాన్, మౌల్వీ అలావుద్దీన్. చేతికి దొరికిన 200 మంది సైనికులను తీసుకుని ఇవాళ పోటీలో ఉమెన్స్ కాలేజ్ ఉన్నదే అది బ్రిటిష్ ప్రెసిడెంట్ వసతి గృహం. ఆ వసతి గృహం మీద చుట్టూ గెరాయించారు. గెరాయించి 2 రోజుల పాటు కాల్పులు జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఓడగొడతాం అనుకున్నారు, కానీ లక్నోలో, పాట్నాలో, లాహోర్లో, ఢిల్లీలో ఇంతకన్నా మహో ఉగ్రమైన పోరాటాలు జరిగాయి. అవి కూడా ఓడిపోయాయి. హైదరాబాద్ కూడా ఓడిపోయాయి. బహుశా అప్పటి నుంచి ప్రారంభించి 1857 నేను తవ్వుతూ వెనక్కిపోతే ఈ ఘటనలు మినహాయిస్తే ఒక పాల్పుడికి సోమనాథుడు, ఒక సమ్మక్క సరళమ్మ, ఒక ప్రతాపరుద్రుడు, ఒక బొమ్మెల కోతర, ఒక సర్వాయి పాపడు ఇటువంటి ఘటనలు మినహాయిస్తే 1857 నుంచి ఒక అనుసృతమైన ధార, ఒక నిరంతరమైన ధార, ధిక్కార ధార సాగుతుంది. అది 1890 వచ్చేసరికి 1890లో మొదటిసారి హైదరాబాద్ రాష్ట్రంలో ఆకాంక్షలు, హైదరాబాద్ ఆకాంక్షలు మొదలయ్యాయి. ఈ హైదరాబాద్ ఆకాంక్షలకు కొనసాగింపుగానే 1901లో మొదటిసారి హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయానంద భాషాధైర్యం మొదలైంది. 1904లో హనుమకొండలో రాజరాజ నారాయణ ఆంధ్ర గ్రంథాలయం మొదలైంది. ఇవి తెలుగు జాతి, తెలంగాణ జాతి మేల్కొనడానికి సూచికలు. దానికి ఆశ్చర్యం వేస్తుంది. ఈ గ్రంథాలయాలు, ఈ చదువుకున్న వాళ్ళు ఏమి చేస్తారు వీళ్ళు? ప్రజలు కదా చేయవలసింది. కానీ 1941 సెన్సస్ నాటికి కూడా హైదరాబాద్ రాజ్యంలో అక్షరాస్యత శాతం 10%. అందులోనూ మరాఠ్వాడ, కర్ణాటక, మనకన్నా విద్యారంగంలో అగ్రస్థానంలో ఉండేవి తెలంగాణ జిల్లాలో విడిగా చూస్తే 6% కన్నా తక్కువ అక్షరాస్యత. 1901లో చదువుకునే వాళ్లే లేనప్పుడు గ్రంథాలయం ఒక వేదిక అయింది, గ్రంథాలయం ఒక మార్గదర్శి అయింది, గ్రంథాలయం ఒక మేలు కలిపే ఒక్కరోపు అని
ఓడిపోసి వైతాడికి రాలేదు. చదివి వినిపించాలి. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన సాహిత్యం చదివి వినిపించడం మొదలు పెట్టారు. 1901 నుంచి మొదలుపెట్టి 1920 వరకు హైదరాబాద్ రాజ్యంలో తెలుగు జిల్లాలో ఈ 8 జిల్లాల్లో వందలాది గ్రంథాలయాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు పుస్తకాలు వచ్చాయి, పత్రికలు వచ్చాయి 1920. ఇదే మన వరంగల్ జిల్లాలో ఇరువురు తెలిసి మొదటి పత్రిక కనుక ఇటువంటి అనేక ఘటనల పర్యవసానంగానే 1921 హైదరాబాద్లో ఒక మేధావుల సభ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభలో తెలుగులో మాట్లాడడానికి ఒక న్యాయవాది ప్రయత్నం చేస్తే తెలుగులో మాట్లాడదావా చూడండి ఎంత దృష్టాంతాలు అంటే ఇవాళ తెలంగాణ వరకు మాట్లాడడానికి వీలు లేదు. ఆ రోజు తెలుగులో మాట్లాడాలి. తెలుగులో మాట్లాడుతూ ఉంటే తెలంగి బెళంగి తెలుగు మాట్లాడే భాష, తెలుగు సభల్లో వ్యవహరించే భాష అని వేళ కూడా వస్తే ఆ వేళ కూడాలకు ఆ వెటకారాలకు గాయపడిన 4 పెద్ద మనుషులు బయటకు వచ్చి ఇక రావలేదు, మనం మన సంఘం ఏదో పెట్టుకోవాలి, మనం ఏదో పని చేయాలి, మన మనుషులను కూడగట్టాలి, మన భాష సాంస్కృతిక అస్తిత్వం మీద దెబ్బ తగులుతుంది. ఇవాళ తెలంగాణ భాష సాంస్కృతిక అస్తిత్వం మీద చాలా చర్చ చేస్తున్నాం, దాని దగ్గరకు వస్తాం తెలంగాణ పోరాటం గురించి మాట్లాడటం. కానీ 1921 ఆలోచించండి, 90 సంవత్సరాల కింద 80 సంవత్సరాల కింద మన భాష సాంస్కృతిక అస్తిత్వాలు దెబ్బతగులుతుంది. కనుక మనం ఒక సంఘం పెట్టుకోవాలి. సంఘం పెట్టుకొని మన భాషకు మన సాంస్కృతిక అస్తిత్వానికి మన చరిత్రకు మన సాహిత్యానికి ఒక గౌరవం ఇచ్చే ప్రభుత్వ గౌరవం అంగీకరించే ఒక ప్రయత్నం చేయాలి. అది 10 సంవత్సరాల పాటు ఆ పని నడిచిన తర్వాత 1931 నాటికి అట్టా ఏర్పడింది ఆంధ్ర జన సంఘం. 10 సంవత్సరాల పాటు ఆంధ్ర జన సంఘం చేసిన కృషి వల్ల 1931 నాటికి ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆంధ్ర మహాసభ 1931 జోగిపేటలో మొదటి మహాసభ పెట్టుకున్నప్పుడు ఆంధ్ర మహాసభ పత్రాలన్నీ అచ్చయి ఉన్నాయి, ఒకసారి చదివి చూడండి. అంటే మన నేల మీద ఎంతెంతమంది యోధులు, ఎంతెంతమంది ఆలోచనాపరులు, ఎంతెంతమంది కార్యకర్తలు ఎటువంటి కృషి జరిపారు, ఆ కృషి ఫలితాన్ని ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ కృషి ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగామా? వాళ్ళ కలలు పూర్తిగా నెరవేరాయా? ఆ కలలు నెరవేరడానికి మనం ఏం చేయవలసి ఉన్నది అని ఆలోచించడానికైనా చర్చించడానికైనా చదవవలసి ఉన్నది. ఆంధ్ర మహాసభ పత్రాలు చదవండి. తొలి రోజుల్లో వాళ్ళు అడిగిన ఏమిటి, మా భాష గౌరవం ఇవ్వాలి. ఇవాళ ఎట్లాగైతే మా సాంస్కృతిక చిహ్నమైన ఒక మనిషి పేరు నువ్వు నీ వ్యాపార పత్తు వ్యాపార సినిమా పెట్టడానికి వీలు లేదు అని అడుగుతున్నాము. సరిగ్గా అట్లాగే 80 సంవత్సరాల కింద మా భాష గౌరవించాలి అని మహాఘనత వహించిన మీ ఉస్మాన్ అలీ ఖాన్ మహాప్రభు సన్నిధి మహజర్లు పెడుతున్నారు. ఒక మహజరు, 2 మహజర్లు మహజర్లు పెడుతూ ఉంటే మీ ఉస్మాన్ అలీ ఖాన్ గారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే మహజర్లు అంగీకరించడం కాదు, కష్టి నిషాన్ తిర్పన్ అంట 53 సెక్షన్ 53. ఇవాళ మనం సెక్షన్ 144 ఎట్లా అంటున్నాము, సెక్షన్ 30 ఎట్లా అంటున్నాము, సెక్షన్ 53 అసలు సభ పెట్టడానికి వీల్లేదు. గ్రంథాలయాల పేరు పెట్టి నేను సభలు పెడుతున్నాను కానీ సభ పెట్టడానికి వీల్లేదు. క్రమక్రమంగా ఆంధ్ర మహాసభ 1932 నుంచి 1944 వచ్చేటప్పటికి 14 సంవత్సరాలు గడిచేసరికి ఆంధ్ర మహాసభకు ఒక తెలివిడు వచ్చింది, ఒక ఎరుక కలిగేది. భాష కోసం కొట్టంటే సరిపోదయ్యా, సాహిత్యం కోసం కొట్టాడితే సరిపోదయ్యా, చరిత్ర కోసం కొట్టాడితే సరిపోదయ్యా, భాష మీద సాహిత్యం మీద చరిత్ర మీద ఎవరికి అధికారం ఉంటుందంటే భూమి మీద ఎవరికి అధికారం ఉంటుందో వారికి అధికారం ఉంటుంది. కనుక భాష మీద చేసే పోరాటం, సాహిత్యం మీద చేసే పోరాటం, చరిత్ర మీద చేసే పోరాటం, సంస్కృతి మీద చేసే పోరాటం అంతిమంగా భూమి పోరాటం కావాలి, ఉత్పత్తి సాధనాల మీద పోరాటం కావాలి. ఉత్పత్తి సాధనాలను ప్రజలు స్వీకరించే, ప్రజలు ఆక్రమించే, ప్రజలు స్వాధీనం చేసుకునే ఒక పోరాటం కావాలి. అందువల్లనే 1944 నాటికి తెలంగాణ ఆంధ్ర మహాసభ, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ అనేవారు, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ కమ్యూనిస్టుల